పరిస్థితి ఎప్పుడైనా మీకు ఒకటి ఉంటుంది. నిజాన్ని మా వేదిక మీద ఉన్న మా లీడర్స్ కూడా చెప్పేది, సంస్కరణలు ఎవరు చేస్తారు? సంస్కరణలు చేసే వాళ్ళకి వ్యతిరేకత కూడా ఎక్కువ ఉంటుంది. ఒక సంస్కరణని అర్థం చేసుకునేటువంటి సంఖ్య సంస్కరణ అమలయ్యి ఫలితాలు అందిన తర్వాత ఉంటుంది, కానీ సంస్కరణలకు ముందే ఫలితాలు ఎక్స్పెక్ట్ చేసి ప్రజలు ఆమోదం రాదు. ఆ విధంగా అనేక కార్యక్రమాల మీద వ్యతిరేకత కనిపిస్తుంది, ప్రభుత్వం మీద కూడా వ్యతిరేకత ఉంది. కారణం ఏంటంటే సంస్కరణల్ని అర్థం చేసుకోలేకపోవడం. ఈ రాజ్యాంగబద్ధమైనటువంటి ఆ నియమాల్ని అనుసరించడం, నిజానికి ఇవి చేయనటువంటి వాళ్ళని నిందించాలి, అది కాకపోగా చేస్తున్నటువంటి వాళ్ళని విమర్శించేటువంటి స్థితి ఉంటుంది. ఇది ఎక్కడ ఉన్నటువంటిది, సంస్కరణలు ఆమోదించే ముందు కొంతకాలం ఈ వ్యతిరేకత ఉంటుంది. అట్లా చాలా వ్యవస్థలు ఇస్తుంది. మన శ్రీకాకుళం కూడా చూడండి, మీరు వచ్చిన తర్వాత మన జిల్లాలో చాలా పెద్ద ప్రాజెక్ట్స్ తీసుకొని అభివృద్ధి లేదని చెప్తుంటారు. మనం బుడగట్ల పాలెంలో ఫిషింగ్ హార్బర్ శాంక్షన్ చేస్తాం, రెడీ అయ్యింది అది. రేపు మాకు ఫౌండేషన్ స్టోన్ వేస్తాం, కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు భవనపాడు దగ్గర మూలపేటలో 3,000 కోట్ల రూపాయలతో ఫిషింగ్ ఇది పోర్ట్ సీ పోర్ట్ని నిర్మాణం చేస్తుంది. అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ అయినా డిసెంబర్లో ఫౌండేషన్ సీఎం గారు వేస్తారు. వంశధార ప్రాజెక్టుకి ఒరిస్సాతో ఉన్న తగాయిదా వలన ఉన్నటువంటి 19 TMC రిజర్వాయర్ని నింపలేక ఆయకట్టును కలపలేకపోతున్నాం. కనుక ఒక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఒకటి శాంక్షన్ చేసి తీసుకొచ్చాం. అలాగే మనందరికీ కళంకమైనటువంటి ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ రోగుల సంఖ్య వచ్చి చనిపోతుంటే ఎవరూ పట్టించుకోకపోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సర్ఫేస్ వాటర్తో మాత్రమే దీన్ని అదుపు చేయగలమని ఫైనల్గా నిర్ధారించుకొని 800 కోట్ల రూపాయలతో వంశధార రిజర్వాయర్ నుంచి ఉద్దానానికి నీరు తీసుకెళ్ళి అసలు ఉద్దానంలో నీటి సమస్య లేకుండా చేస్తారు. అభివృద్ధి జరగదు, అభివృద్ధి జరగదు ఒకటనే అందరూ మాట్లాడుతుంటే అది కొంతమంది నమ్ముతుంది, అది కరెక్ట్ కాదు. అభివృద్ధి సంక్షేమం రెండూ కూడా కరప్షన్ లేకుండా చేయగలుస్తున్నారు. ఇంకా చేయాలి, ఒకేసారి అయిపోదు, 3 సంవత్సరాల్లోనే అయిపోదు. రోజు మాకు వ్యతిరేకమైన పత్రికలు చూపిస్తారు బొమ్మలు, రోడ్లు కన్నాలు అయిపోయినాయి. రోడ్డు ఎన్ని సంవత్సరాలు ఉంటుందండి ఎవరైనా వేస్తే? నువ్వు మీరు గడిచిన 3 సంవత్సరాల క్రితం వరకు మీ ప్రభుత్వమే కదా ఉంది, రెండు కన్నాలు ఎలాగైపోయినాయి? అవన్నీ మేము పెట్టిన కన్నాలు అంటే, అవి నువ్వు వదిలేసిన కన్నాలే, మరి కొద్ది పెద్ద కన్నాలు అయ్యి ఉంటాయి. నువ్వు ఆలోచించండి, మీరు మేము వచ్చి పెట్టాం ఆ కన్నాలని. ఈ బొమ్మలు చూసి మేము ఏమై వదిలేనండి రోడ్లు అని, ఏం వదిలేదు. ఎందుకు వదిలేను మేము అనుకుంటున్నారని అంటే డబ్బులన్నీ పనిచేస్తాం, రైళ్ళన్నీ పనిచేయడం జరుగుతుంది, రోడ్లు వేయడం కూడా జరుగుతుంది. చూపించండి మన కాన్ఫిడెన్స్లో కన్నాలు 2 రోడ్లు చూపించండి. ఎక్కడో కన్నాలు అయిపోయిన రోడ్డు చూపించి అది జగన్మోహన్ రెడ్డి కన్నాలు పెట్టించినట్టు చెప్తావు. 3 సంవత్సరాలు నువ్వు ఉన్నావు కదా, ఒక రోడ్డు వేస్తే 5 సంవత్సరాలు ఉండాలి. నువ్వు 5 సంవత్సరాలు ఎరగదీస్తే అసలు రాష్ట్రంలో కన్నం పడి రోడ్డు ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఎక్కడుంది రోడ్డు? కన్నం పడి రోడ్డు ఉందంటే ఎవడు కారు? అదేం కాదు, ఈ బొమ్మలు చూపించి మాయ చేసి ఎన్నాళ్ళగా మీరు ఇచ్చేస్తారు.